హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం కామెంటేటివ్ ఛానల్. ఇంకా ఎవరైతే రత్నం కామెంటేటివ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయలేదో, సో మీరు వెంటనే రత్నం కామెంటేటివ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ప్రతిదీ కూడా డౌట్ మరి కామెంట్ రూపంలో పెట్టేది అన్నీ కూడా తెలియజేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కొక్కరికి షేర్ చేయండి. అసలు సచివాలయం పరీక్షలు అనేది జరుగుతాయా లేదా అనేది కొందరు ఫోన్ చేసి మరీ అడిగారు. కొంతమంది కామెంట్స్ కూడా పెట్టారు, మీరు కామెంట్స్ చూడండి. సచివాలయం పరీక్షలు జరుగుతాయి కానీ అది సంవత్సరం జరుగుతాయా, సంవత్సరం పడుతుందా, 6 నెలలు పడుతుందా, 3 నెలలు పడుతుందా, 1 నెల పడుతుందా అన్నదిని ఎవ్వరు కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకనంటే భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కరోనా మహమ్మారి, మరి ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిగా నియంత్రణలోనికి వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వాయిదా వేసినటువంటి 10వ తరగతి పరీక్షలను మరియు డిగ్రీ పరీక్షలను, డిగ్రీ లెక్చరర్ పరీక్షలను ఏపీపీఎస్సీ యొక్క రిలీజ్ చేసినటువంటి మరి ఆ పరీక్ష షెడ్యూల్ను, ఏపీపీఎస్సీ క్యాలెండర్ని కూడా కరోనా ప్రభావము పూర్తి స్థాయిగా నియంత్రణలోనికి వచ్చిన తర్వాత మరి పరీక్షలను నిర్వహించడానికి సిద్ధపడుతుంది. అంటే నేను నా అంచనా ప్రకారం కూడా చెప్పాను. ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కరోనా వైరస్ ప్రభావం పూర్తి స్థాయిగా నియంత్రణలోనికి వచ్చిన తర్వాత, భారతదేశంలో లాక్డౌన్ని పూర్తి స్థాయిగా ఎత్తివేసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో ఏ కేసు నమోదు కాలేనటువంటి పక్షంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వము ఖచ్చితంగాను సచివాలయ పరీక్షను అయితే కనుక నిర్వహించడానికి ఏ విధమైనటువంటి అడ్డంకులు లేనప్పుడు మరి ఖచ్చితంగాను పరీక్షను నిర్వహిస్తుంది. కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారు, అసలు పరీక్షను నిర్వహించే అవకాశం అయితే లేదు, ఇప్పట్లో లేదు అని, ఇప్పట్లో లేదు అని ఎవరైనా చెప్పినా కనుక మీరు నమ్మవసరం లేదు. ఒకవేళ సడన్గా ప్రభుత్వము లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఖచ్చితంగానే పరీక్షలు నిర్వహిస్తే లాస్ అయిపోయేది మనమే. కాబట్టి మన ప్రిపరేషన్లో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా నువ్వు పరీక్షకు సిద్ధమైతే ఖచ్చితంగా విజయాన్ని చూస్తావు. సో వారు వీరు చెప్పారని నువ్వు ఒకవేళ చదవటం కనుక మానేస్తే లాస్ అయ్యేది కూడా నువ్వే ఫ్రెండ్స్. సో పరీక్ష అయితే కనుక ఖచ్చితంగా జరుగుతుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే జూన్ లాస్ట్లో కానీ జూలైలో కానీ జరగడానికి మంచి అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవుతున్నారో వారు కొనసాగించండి. ప్రిపరేషన్లో మాత్రం ఏ విధమైనటువంటి మార్పులను మీరు చోటు చేసుకుంటే నష్టపోయేది కూడా మనమే. కాబట్టి ఎవరైతే మరి ఏ విధమైనటువంటి సందేహాలు లేకుండా అవన్నీ కూడా చక్కగా చదవడానికి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. నేను మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో పెట్టండి. మీరు పెట్టే కామెంట్స్ ద్వారా కానీ నేను వీడియోస్ అనేది నేను మీకు చేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.